ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీల పథకాల గురించి ప్రజలందరూ దరఖాస్తులు చేసుకున్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే వేములవాడ పట్టణంలో కొంతమందికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. దీంతో వినియోగదారులు సెస్ అధికారులను సంప్రదిస్తే మున్సిపల్ కార్యాలయంలో మరోమారు దరఖాస్తులు సమర్పించాలని సూచించడంతో మున్సిపల్ కార్యాలయానికి ప్రజలు బారులు తీరారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఒక్కడే ఉద్యోగి ఉండడంతో కుప్పలు తెప్పలుగా ప్రజల వద్ద నుండి వచ్చిన దరఖాస్తులతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చేసేదేమీ లేక దరఖాస్తుదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు దృష్టి సారించి మరికొంతమంది సిబ్బందిని కేటాయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అక్కడ